మంచిర్యాల జిల్లా భీమరం మండల కేంద్రంలో పండుగ పూట తీవ్ర విషాదం నెలకొంది ఆదివారం సాయంత్రం గ్రామ సమీపంలోని గొల్లవాగు ప్రాజెక్టులోకి నాటుపడ ద్వారా చేపల వేటకు వెళ్లిన ఐదుగురు వ్యక్తుల్లో ఇద్దరు గలంతి కావడంతో గ్రామంలో విషాద ఛాయలనుకున్నాయి బొంతల రమేష్ రాజబాపు రమేష్ సుంకరి సంపత్ రవి కలిసి నాటుపడవలో చేపల వేటకు వెళ్లగా ఒక్కసారిగా పడవ బోల్తా పడింది అందరూ ప్రాజెక్టులో పడిపోయారు ముగ్గురు మాత్రం ఈత రావడంతో బయటకొచ్చారు బొంతల రమేష్ రాజబాపులు మాత్రం గల్లంతయ్యారు చీకటి పట్టణంతో నిలిపివేశారు స్పీడ్ బోర్డ్స్ ద్వారా గజ ఎత్తగాళ్ల సాయంతో చర్యలు ముమ్మరం చేశారు గల్లంతైనళ్లు కుమారుడు ఉన్నారు రాజాబాపు కి భార్య ఉన్నారు ప్రాజెక్టు వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి ప్రభుత్వ ఆదేశాలతో నలుగురు గజ ఎత్తగాళ్ళ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు మంచిరాల్ జిల్లా ఏసీపీ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు ఇంకా గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది మంచిర్యాల జిల్లా భీమరం మండల కేంద్రంలో పండగ పూట పెను విషాదం నెలకొంది ఆదివారం సాయంత్రం గ్రామానికి సంబంధించిన ఐదుగురు వ్యక్తులు నాటు పడవలో చేపలు వేటకు వెళ్లారు గొలవాగు ప్రాజెక్టులోకి చేపలు పట్టేందుకు వెళ్లిన ఐదుగురులో ఇద్దరు గల్లంతయ్యారు ఒక్కసారిగా నాటు పడవ బోల్తా పట్టడంతో ఐదుగురు మునిగిపోయారు అయితే అందులో ముగ్గురు వ్యక్తులకి ఈత రావడంతో వారు ఈదుకుంటూ వడ్డుకొచ్చారు మరో ఇద్దరు మాత్రం అందులోనే మునిగిపోయారు ప్రస్తుతం రెస్క్యూ బృందాలు వారి గాలింపును కొనసాగిస్తున్నాయి టీవీ నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొంటూ ఎన్సీబీకి రెడ్ హ్యాండ్ గా దొరికిపోయింది పక్కా సమాచారంతో ముంబైలోని వెడ్సువాకి సాధారణ గెటప్ లోకి వెళ్లిన అధికారులు అక్కడ ఒక వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికాని అరెస్ట్ చేశారు ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు ముంబైలోని కిలా కోర్టులో వీరిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది సావధాన్ మహారాజ్ వంటి ప్రముఖ హిందీ సీరియల్స్ లో నటించిన ప్రీతికా అరెస్ట్ కావడం ఇప్పుడు ముంబైని మరోసారి ఉలిక్కి పడేలా చేసింది ఫైజల్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా పట్టుకున్న అధికారులు వారి నుంచి తొంభై తొమ్మిది గ్రాముల గంజాయితో పాటుగా మరుజునాని మత్తు పదార్థాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న దీపిక్ రాధౌర్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు రాధౌర్ పై గతంలో రౌడీషీట్ కూడా బుక్ అయినట్లుగా గుర్తించారు ఇక వెడ్సోవా అంధేరి ప్రాంతంలో చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తులు చాలా కాలంగా రాధౌర్ డ్రగ్స్ అప్లై చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడించారు శనివారం సాయంత్రం నుంచి ఎన్సీబీ మొత్తం మూడు ప్రాంతాల్లో దాడులు చేసింది మహ్మద్ అలీ రోడ్లోని మసీద్ సమీపంలో జాన్ ఎంగల్వే అనే ఒక టాన్జానియన్ ని అదుపులోకి తీసుకుంది అతనిచ్చిన సమాచారంతో వెర్సోవో ప్రాంతంలో రోహిత్ హీరో అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి నాలుగు గ్రాముల కొకైన్ ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది గ్రాముల ఎండిఎం ను స్వాధీనం చేసుకున్నారు అంతకుముందు మరికొన్న చోట్ల జరిపిన దాడుల్లో ఇంకొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి దాదాపు మూడు వందల ఇరవై ఐదు గ్రాముల మరుజున ముప్పై రెండు గ్రాముల చెరాస్ ఐదు గ్రాముల మెథాంఫెటమైన్ తో పాటుగా నగదు ఒక వాహనాన్ని కూడా సీజ్ చేశారు నిషేధిత డ్రగ్స్ ని కొన్ని ముఠాలు విదేశాల నుంచి కొనుగోలు చేసి ముంబైలోని సెలబ్రిటీస్ కు హై ప్రొఫైల్ వ్యక్తులకు విక్రయిస్తున్నట్లుగా ఎన్సీబీ గుర్తించింది ఈ సప్లై చైన్లు చాలా మంది ఇన్వాల్వ్ అయ్యున్నారని గుర్తించారు ఆయా వ్యక్తులకు సంబంధించిన ఆధారాలతో శనివారం సాయంత్రం నుంచి ఆకస్మిక దాడులు ప్రారంభించారు ఇప్పటికే హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో వెలుగుచూసిన డ్రగ్స్ వ్యవహారంతో ఉలిక్కి పడ్డ బాలీవుడ్లో తాజాగా ప్రీతికా చౌహాన్ అరెస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది